నమస్తే రమగారు. నమస్తే చే రమగారు. దెయ్యాల కథలు చాలామంది నన్ను తిడతారేమో, ఏంటి జయా నువ్వు దెయ్యాల కథలు చెప్పిస్తూ దెయ్యాలు భూతాలని, కానీ సరదాగా ఉంటాయి, సరదాగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కదా. ఒక చందమామ కథ చెప్పుకుందాం. అలానే చాలా కాలం క్రితం చదివింది వసుంధర గారి దాని గుర్తు నాకు, అవునో కాదో ప్రేక్షకులు ఎవరైనా చెప్పాలి. అలాగే ఆథర్ పేరండి వసుంధర గారు. వసుంధర గారు నా చాలా నావెల్స్ కూడా రాశారు, చాలా బాగా మంచి కథకులు. అంటే వారు శ్రీమతి గారు ఇద్దరు కలిసి రాస్తారని అంటారు, భార్యాభర్త ఇద్దరు కలిసి రాస్తారని అలాగే తెలుసు నాకు. బాగుంటాయి కథలు, మరి చందమామ కథలే. చాలా కాలమైంది చదివి కానీ బాగుంటుంది సరదాగా. ఓ రామాపురం అనే ఊళ్ళో ఒక మర్రి చెట్టు ఉందట. అయితే ఏమైందట, ఒకరోజు దాని మీద చాలా దయ్యాలు ఉన్నాయట. ఒక కుర్ర దయ్యం వచ్చింది అక్కడికి. వస్తే ఆ చెట్టు మీద ఉన్న దయ్యాలు ఉన్నాయి, ఇప్పో పోనాయినా ఇక్కడ వాళ్ళంత మంది ఉన్నాం మేమే, ఇంకోటి ఏదైనా చూసుకో, ఏదైనా ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు మా దగ్గర చేరతాం, మేమే చాలామంది ఉన్నాము, మాకే ఇక్కడ ప్లేస్ చాలటం లేదన్నాయి. అనే సరికల్ అది ఏం చెప్పింది, వచ్చిన కూర దయ్యం మొన్నటిదాకా ఓ ఇంట్లో ఉండేదాన్ని ఉండేవాడిని, అక్కడ వాళ్ళు భూత వైద్యులను పిలిపిస్తారు, మనుషులు ఇళ్లలో ఉండలేము, ఇదివరకు హాయిగా ఇళ్లలో ఉండొచ్చని భావించేవాడిని, ఎవరింట్లో ఉన్నా ఉంటే వాళ్ళు తెలిసిపోయింది అనుకో వాళ్ళకి మనం ఉన్నామని, భూత వైద్యులను పిలుస్తారు, వాళ్ళ బాధ పడలేము, భూత వైద్యుడు ఒకడు నన్ను పంపించేశాడు, ఏం చేయలేక ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది. మిగిలిన వాళ్ళంతా ఒప్పుకోవాలి, ఇంకో చెట్టు చూసుకో, ఇంకో చూసుకున్నారు. మర్రి చెట్టు బాగుంటుంది, నాకు మా పైగా నాకు చెట్టు గాలే ఇష్టం, నాకు మర్రి చెట్టు గాలే నా ఒంటికి పడుతుంది, ఆ నేనుండే మర్రి చెట్టు మీద చాలామంది ఉన్నారని ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు తరిమేశారు, నేను ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది. మిగిలిన వాళ్ళంతా పోపమ్మన్నారు. అయితే వాళ్ళల్లో కొంచెం సుమారుగా ఉన్న దయ్యం ఒకడు మంచివాడు ఉన్నాడనమాట. వాడు ఏమన్నాడంటే, సరే అయితే నేను వెళ్ళి మనుషుల ఇంట్లో ఉంటా, ఎప్పటినుంచో మనుషుల ఇళ్లలో ఉండాలనుంది నాకు, నా ప్లేస్లో నువ్వు ఉండు నా బదులు అని చెప్పి ఈ దయ్యం వెళ్ళిందట. కొత్తగా వచ్చిన కుర్ర దయ్యమేమో ఇవి ఈ దయ్యప్ప ప్లేస్లో ఈ చెట్టు మీద ఉండిపోయింది. ఈ వెళ్ళిన దయ్యం ఏం చేసింది, పోలయ్య అనే ఒక ఆయన ఇంట్లో చేరింది. పోలయ్య గారింట్లో చేరింది. చేరితే ఆ పోలయ్య గారింట్లో భార్యాభర్త, ఇద్దరు కొడుకులు, ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయింది. పెద్ద అబ్బాయికి ఒక మూడేళ్ల చంటి పిల్ల కూడా ఉంది, ఓ పిల్లాడు ఉన్నాడు. వీళ్ళు చక్కగా కులాసాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, బాగా పని చేసుకునేవాళ్ళు. అన్ని పనులు పాటలు చూస్తుండేది ఈ దయ్యం ఆ ఇంట్లో కూర్చుని పైన. ఎవరికి కనపడదు కదా, ఆ చిన్నపిల్లాడు ముద్దు ముచ్చట్లు అవి చూస్తే గొప్ప సరదాగా ఉండేది దానికి. బాగానే ఉందిగా ఇళ్లలో ఉంటే ఏమిటి వాళ్ళందరికీ వచ్చిన బాధ, నాకు అర్థం కాదు అని అనుకుంటుంది దయ్యం. సరే ఆ ఇంట్లో ఆటక మీద ఈ దీని మీద ఇవి ఉంటాయి కదా, ఆటక అంటానికి వీల్లేదు, వాటిని దూలాలు ఉంటాయి, ఓ దూల మీద కూర్చుని కిందకి చూస్తూ ఉండేది. వీళ్ళంతా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, ఓ రోజు కోడళ్ళు ఇద్దరు అత్తగారు ఓ సాయంకాలం నాడు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏ పక్కింట్లో వాళ్ళ సంగతి ఏమిటి, కోడల్ని అత్తగారు దయ్యంలాగా పీడిస్తుందిట. అయితే కోడలు పెద్ద కోడలు చెప్పింది, దయ్యంలాగా పీడిస్తుందిట, దయ్యం పెట్టినట్టు పట్టేసింది వాళ్ళ అత్తగారు దాన్ని అంది. అనేసరికల్ల కోడలు అంది, దయ్యం కానీ దయ్యాలు చాలా నయం. అనేసరికల్ల ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు, మాట్లాడుతుంది అత్తగారు అంది, ఏమిటే దయ్యం సంగతి నీకు బాగా తెలుసా, దయ్యాలు పట్టి పీడిస్తాయంటవా అని అత్తగారు అడిగింది. ఈ దయ్యం ఈ పైన కూర్చుంది కదా, ఆసక్తిగా వింటుంది అనమాట, ఏమిటో మన సంగతే మాట్లాడుతున్నారండి అయ్యా. అనేసరికల్ల దయ్యాలే బాగా పనిచేస్తాయి అత్తయ్య, పనిచేసే దయ్యాలు ఉంటాయి కొన్ని అని కోడలు చెప్పింది. చెప్పేసరికల్ల ఈ పెద్ద కోడలు పక్కపక్క నవ్వేసి, భలే చెప్తావు కబుర్లు, అంతగా దయ్యాలే పనిచేసేటట్టితే నీ వంతు రెండు గుండికలు నీళ్ళు తోడాలి కదా, రేపు పొద్దున్నే తోడు పెడుతుందేమో చూడు, ఏ దయ్యమైనా మన ఇంట్లో దయ్యాలు ఇళ్లలో కనపడకుండా ఉంటాయి, రెండు గుండికలు నీళ్ళు తోడాలి నీ వంతు, పెద్ద కోడల వంతు సాయంత్రం, చిన్న కోడల వంతు తెల్లారి, ఎవరైనా తోడతారేమో చూడు, ఏ దయ్యమైనా తోడు పెడుతుందేమో అని నవ్వుకున్నారు. రాత్రికి పడుకున్నారు. ఈ దయ్యం అనుకుంది, ఓహో రెండు గుండెలు నీళ్ళు తోడు పెడితే నేను ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటారు అందుకని ఏం చేసింది, తెల్లారేసరికల్లా కిందకి దిగిపోయి ఆ నూతులో చేదేసి రెండు గుండెలు నీళ్లు నింపక్కడ పెట్టి, వీళ్ళిద్దరూ వీళ్ళు తెల్లారి వాకిట్లో వాకిలు చిమ్మడానికి ఒకళ్ళు, ముగ్గేయడానికి ఒకళ్ళు, ముగ్గు చిప్ప పుచ్చుకుని బయలుదేరారు. తీరా చూస్తే గుండెల నిండా నీళ్ళున్నాయి. ఇదేమిటో ఎవరు తోడారు అని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. దయ్యం తోడిందేమో అని అన్నది పెద్ద కోడలు. అందుకని అది ఎందుకు నిజమవుతుంది, దయ్యాలు ఉంటాయా ఎక్కడైనా, ఊరికే కబుర్లు చెప్పుకుంటాం, కాదంటే కాదనుకున్నారు. మామయ్య గారు తోడారేమో మన మాటలు విని మన భయపెట్టడానికి మామయ్య గారు తోడారని మామయ్యని అడిగారు. మామయ్య నేను తోడలేదన్నాడు పోలయ్య. అక్కడి నుంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు వచ్చారు. కొడుకులు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు కూడా మేము తోడలేదంటే మేము తోడలేదు. బాగానే ఉంది. సరే అయితే ఈయన ఏమన్నాడు పోలయ్య, పిల్లలే అబ్బాయిలే ఇద్దరు ఎవరో ఒకళ్ళు భార్యకో లేకపోతే మరదలకో హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేశారని భావించి ఏమన్నాడు, ఒరే ఈ గుండెల నీళ్లు మనం తోడుకోలేమిట్రా, అంతగా దయ్యం ఉంటే మన పైన
బోల్డ్ పనులున్నాయి మన ఇంట్లో, ఇంట్లో చాలా పనులున్నాయి. అయితే పెద్ద కొడుకు అన్నాడు, ఈ నీళ్ళు తోడాలా నాన్న దయ్యం, మనం చేయలేని పనులు కొన్ని ఉన్నాయి, పెంకు నేయించాలి ఇంటికి. మూడేళ్ళ నుంచి అనుకుంటున్నావు పెంకు నేయించలేదు. పెంకు నేయటం అంటే పెంకులు, ఈ పెంకుటిళ్ళు ఉంటాయి కదా, అవి తీసి తీసి మళ్ళీ పెడతారు, వాటిని చక్కగా సర్దుతారు. పగిలిపోయినవి ఏమైనా వానలకి వాటికి పగిలినాయనుకో అవి తీసేస్తారు, పాడైపోయినవి తీసేసి కొత్త పెంకులు కొద్దిగా తెచ్చి పెంకులు మళ్ళీ చక్కగా రీఅరేంజ్మెంట్ అన్నమాట. ఇల్లు నెయ్యటం అంటారు దాన్ని, పెంకులు నెయ్యటం, పెంకులు సర్దటం అనమాట అది. మరి ఇల్లు నెయ్యటం అని వాడతారు మా పెంకుటిళ్ళని. ఇల్లు నేసి ఎన్నాళ్ళో అయింది, నాలుగేళ్ళ నుంచి వాన పడినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాము, ఆ పెంకులు నేయకపోయింది, ఆ దయ్యం ఈ నీళ్ళు తోటం ఎందుకు, ఈ పని మనం చేసుకోగలం కదా అని నవ్వుకున్నారు. సరే దయ్యం అనుకుంది, ఓహో ఈ పని చేయాలి కాబోలు వీళ్ళకి అనుకుని ఏం చేసింది, ఆ పెంకులు నేసేసింది తెల్లారేసరికల్లా. చూస్తోంది రెడీగా, వీళ్ళు నా పనిని గుర్తించారో లేదో, దయ్యాలు మంచివాళ్లే, మంచివే, అవి పనులు చేసి పెడతాయి, కోడళ్ళు అత్తగారులను పీడించినట్టుగా లేదా అత్తగారులు కోడళ్ళని పీడించినట్టుగా పీడించవు అని చెప్పాలని దాని ఉద్దేశం. తెల్లవారేసరికల్లా ఏమైంది, ఈ పోలయ్య గారు ఉన్నాడు కదా, ఆయన పొద్దున్నే లేచి ఏదో గుండె పట్టుకుని పడిపోయాడు, ఏదో వచ్చింది సమస్య. తీరా డాక్టర్ని పిలిచారు, ఆయన గ్యాసే కదండి, గుండెల్లో మంట వస్తుంది కానీ కడుపులో ఒక వ్రణం ఏదో ఒక గడ్డ వచ్చింది ఆయనకి. సరే డాక్టర్ ఏమన్నాడా, వచ్చిన డాక్టరు శస్త్రచికిత్స చేయాలి, దీనికి కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది, మాత్రలు వాడుకోవాలి అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఇంటిల్లి పాది ఈ రగడలో పడ్డారు. ఈ ఇల్లు నేయబడిన సంగతి వాళ్ళు చూసుకోలే అదండి. సరే ఏం చేశారు, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏదో అక్కడ పల్లెటూరు వైద్యశాలే పాతకాలపది, అక్కడికి తీసిపోయారు, వైద్యం ఏదో చేశారు. ఆయనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా నిద్ర మాత్రం వేస్తే సరిపోతుంది, నిద్రలో ఉంటే కొంచెం నొప్పి తగ్గుతుంది, ఒక వారం 10 రోజులు ఇలా ఉంటుందని చెప్పాడు. సరే ఈయనకి బాధగా ఉన్నప్పుడల్లా ఓ మాత్ర వేసుకుని పడుకుంటున్నాడు. బాధగా లేనప్పుడు ఆయన పద్యం పానం చూడాలి అనారోగ్యస్తుడికి. వీళ్ళు ఇంకా ఈ ఇల్లు నేయబడింది అనే సంగతి చూసుకోలే, దయ్యానికి చాలా నిస్ప్రోచ్ చేసింది, ఏమిటి ఇంత పని చేసాం ఎవరు గుర్తించట్లేదు నన్ను, మనకు కూడా అలాగే ఉంటుంది, ఏదైనా చక్కగా మంచి చీర కట్టుకుంటే వచ్చే అవతల వాళ్ళు మనం గుర్తించకపోతే చాలా కష్టంగా ఉంటుంది, అటు ఇటు తిరుగుతారు, పిల్లలైతే బాగా తిరుగుతారు అటు ఇటు. నేను అడగను మిమ్మల్ని రాగానే రమగారు నన్ను గుర్తించిండని, అదే గుర్తింపు కావాలి, దయ్యానికి కూడా కావాలి. చూస్తుంది ఈమె 4 రోజులు 1 వారం రోజులు గడిచిపోయింది. వారం 10 రోజుల తర్వాత వాన వచ్చింది. పోలయ్య గారు కొంచెం లేచి కాస్త కులాసాగా తిరుగుతున్నాడు. వాన పడేసరికల్లా, ఒరే ఒరే వాన పడుతుంది, దక్షిణ గదిలో కారిపోతుందేమో చూడండి, ధాన్యం దడిసిపోతే ఒడ్లు ఉండవరా అని కేకేశాడు కొడుకుల్ని. ఈ కొడుకులు ఇద్దరు దక్షిణపు అక్కడ వడ్ల కొట్లోకి పరిగెత్తారు. నీ వాన ఏం పట్టల్ల, వాన పట్టలేదు నాన్న, ఏమిటి ఇంత పెద్ద జల్లు పడుతుంటే వాన పట్టలేదు, మూడు నీరుడు బలే కురిసింది కానీ చూసుకున్నారు. పైకి చూస్తే ఎక్కడా గ్యాప్ లేదు, గ్యాప్ లేకపోయేసరికల్లా పెద్దవాడికి ఏం డౌట్ వచ్చింది, నాన్న నాన్న మొన్న మనం పెంకులు నేయిస్తుంది దయ్యం, మంచిదైతే పెంకులు నేయచ్చు కదా అనుకున్నాము, ఎవరైనా దయ్యపోద్ది నిజంగా మన ఇంట్లో ఉండి చేసిందేమోనని. ఇద్దరు ఏం చేశారు, కొద్దిగా వాన తెరిపి రంగానే కొడుకులు ఇద్దరు చెరో పక్కన బైక్ ఎక్కి చూసుకున్నారు. చూస్తే నీట్గా వరసలు పెంకులు పేర్చి కనపడ్డాయి. ఇంకేముంది, అంతే దయ్యం ఉందని కోడళ్ళు ఇద్దరు హడిలిపోయారు. అత్తగారు భయపడింది, కేకలు పెట్టింది, ఇంట్లో దయ్యం చేరింది, అదే నేసేసింది ఇల్లు, మనం పెంకన్నా కదపలేదు, ఎవరినైనా మనిషిని పిలవాలి, మనుషులది మనం చేసే పని కాదు, దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు, నువ్వు నేను ఎక్కి చేసేయలేము ఆ పని, ఇంట్లో ఉన్న వాళ్ళు చేయరు, ప్రొఫెషనల్ ఉండి ఇంట్లో వాళ్ళు సాయం చేసేవాళ్ళు అప్పట్లో, కాబట్టి ఇప్పుడు దయ్యం పట్టింది ఇంకేముంది అని చెప్పేసి వాళ్ళు భూతవైద్యుడు పిలుద్దాం అనుకున్నారు. ఈ దయ్యానికి హడలు పుట్టింది, పోరు నాయను వీళ్ళు ఏదో చేస్తున్నారని పరిగెత్తుకుంటూ పోయింది మర్రిచెట్టు దగ్గరికి. ఆ మర్రిచెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు, ఎందుకు వచ్చావు ఇక్కడ గ్యాప్ లేకపోతుంటే పోపోమన్నారు. అయితే ఏ దయ్యానికైతే తను రీప్లేస్మెంట్గా ఇంట్లోకి వెళ్ళిందో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి అడిగింది, మంత్రవేత్తలు వస్తే భూతవైద్యుడు వస్తే ఏం చేస్తాడరా అని. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు వేసి చింతకాయ బరికి పెట్టి కొడతారు, ఆ దెబ్బలు వీపుకు తగులుతాయి, మనకి ఒళ్ళంతా మంట పుడుతుంది, అదే సమస్య, నువ్వు వచ్చేసావుగా నీకేం అవ్వదులేదు, ఈ దయ్యానికి ఇంటికి రావాలి, వదిలిపెట్టి రావాలని లేదు, వాళ్ళు కావాలి దానికి, అందుకని ఏం చేసింది, సరే మీరు ఇక్కడే ఉండండి అని తను మళ్ళీ ఇంటికి వచ్చేసింది. వచ్చి ఏం చేసింది, పోలయ్య గారు రోజు నిద్ర మాత్ర వేసుకుంటున్నాడు కదా, 2 నిద్ర మాత్రలు మింగేసి పడుకుంది ఒక మూల, పడుకునేసరికి ఆ భూత వైద్యుడు వచ్చాడు, హాంపి పట్టని బోళ్ళంత మంత్రం చదివాడు. ఆయనకి ఎక్కడా కనపట్టల్లా, కదలిక ఉండాలి, దయ్యాలు కదులుతూ ఉంటాయి గాల్లో, అట్లా గాల్లో కదా కదలేది, ఇది నిద్ర మాత్రం మింగేసింది, మత్తుగా జోగుతోంది, ఒక ఒక దీని మీద దూలం మీద పడుకునుంది, కదలిక లేదు, లేకపోయేసరికి ఆయనకి ఏం దయ్యం లేదండి, ఏమీ లేదు అని చెప్పా. చెప్పేసరికల్లా సరే వెళ్ళిపోయి ఆయన పంపించేశాడు. పంపించేశాక మొన్న గుండెలతో నీళ్లు తోడింది, నిన్నేమో పెంకులు నేసింది, ఉందో లేదో మన ఇంట్లో దయ్యం,
ఖచ్చితంగా ఉంది. మనకు తెలుసు ఆ రెండు పనులు అదే చేసింది, మనం చేయలేదు కాబట్టి. మూడో మనిషి వచ్చి మనుషులు చేసే పని కాదు కదా అది, కనపడకుండా చేసేది అసలు కాదు అని అనుకుని వీళ్ళు ఏమనుకున్నారు, ఆయన అన్నాడు అదేమిట్రా ఒకవేళ ఉంటే గనక ధాన్యపు కొట్లో బోల్డని వడ్లు ఉన్నాయా, వడ్లన్నీ దంచి బియ్యం చేస్తుందేమో చూద్దాం, ఒకవేళ దయ్యం ఉంటే ఆ పని చేస్తుంది అన్నారు. అనేసరికి ఈ దయ్యం ఏమనుకుంది, ఓహో వీళ్ళకి ఇది కావాలనుకుని ధాన్యం అంతా దంచేసింది. తెల్లారేసరికి దంచేసి వడ్లు బియ్యం అక్కడ పెట్టి సంచులు చూసుకున్నారు వాళ్ళు. అమ్మ బాబు ఇంకేముంది, దయ్యం మన ఇంట్లోనే ఉంది. కాకపోతే అప్పుడు ఆయన ఒకటి ఆలోచించాడు, మామూలుగా దయ్యాలు ఏం చేస్తాయి, ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. ఇది చూస్తే గుండెగల్లో నీళ్ళు తోడు పెడుతుంది, మనకు డబ్బు ఖర్చు లేకుండా నేసేస్తుంది. ఇప్పుడు వడ్లు దంచడం అంటే చిన్న పనే, గూళ్ళు పడిపోతాయి. చచ్చేలాగా పనిచేస్తే కానీ వడ్లు దంపుడు అవ్వదు, అప్పట్లో మరలు అవి లేవు కదా, దంచుకుని చెరుక్కుని బియ్యం చేసుకునేవాళ్ళు. నువ్వు దంచక్కర్లేదు, చెరగక్కర్లేదు, పని అంతా మిగిలిపోయింది, తర్వాత ఎవరికైనా డబ్బిచ్చి చేయించుకోకర్లేదు. చేసి పెడుతుంటే ఇది దయ్యం ఎందుకైంది, దేవత మామూలుగా ఏం చెప్తారు, ఇబ్బంది పెట్టేది దయ్యం, ఉంటే హాయిగా మనని సుఖంగా సంతోషంగా ఉంచేది దేవత, మన ఇంట్లో ఉన్నది దయ్యం కాదు దేవతే, ఇది దేవతే కాబట్టి ఆ ఉన్న దేవతకి దానికి ప్రీతి కలిగేలాగా ఏదైనా చేద్దాం, మనం చేయలేని పనులు దానికి చెప్పుకుందాం అని చెప్పి రోజు మా ఇంట్లో ఉన్న దేవత నీకు నమస్కారాన్ని ఓ దండం పెట్టడం మొదలుపెట్టారు. ఈ దయ్యానికి సంతోషం వచ్చేస్తుంది, చూసావా వీళ్ళు నన్ను దేవతగా భావిస్తున్నారని మళ్ళీ పోయింది మర్రిచెట్టు దగ్గరికి. వెళ్ళి ఏం చెప్పిందంటే, కీడు చేస్తే దయ్యాలంటే భయపడతారు, మంత్రవేత్తల్ని పిలుస్తారు, మంచి చేస్తే హాయిగా ఇళ్లల్లో ఉండొచ్చు. ఈ వెధవ మర్రిచెట్లు పుచ్చుకుని వెళ్ళటం ఎందుకు, దిక్కుమాల మర్రిచెట్లు ఇంట్లో సుఖంగా ఉంటుంది, ఎవ్వరూ మనని కదపరు. ఏదైనా చేత చేయగలిగినంత మంచి చేసామనుకో వాళ్ళు మనని హాయిగా ఉంచుకుంటారు, రోజు దండ పెడతారు పొద్దున్నే అని చెప్పింది. చెప్పేసరికల్లా దయ్యాలు కొన్ని నిజమా అన్నాయి, అక్షరాల నిజం. నేను పోలయ్య గారింట్లో పూజ చేయించుకుంటున్నా, రోజు పొద్దున్నే దండం పెడతారు నాకు, ఎక్కడున్నా నీకు దండమని. కాకితో పాటు నాకు కూడా ఓ పెడితే అన్నం పెడుతున్నారు, అది కాకే తింటుంది కానీ నా పేరుతో పెడుతున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇలా చాలా మన మంచి ప్రవర్తనతో ఉన్నామంటే మన దేవతలుగా పూజిస్తారు అని చెప్పేసరికల్ కొన్ని దయ్యాలు, మేము కూడా దేవతలుగా ఉంటామని ఇళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని కొంటి దయ్యాలు ఉంటాయి అల్లరివి, చచ్చిన మాట వినవు, అవి మాత్రం ఈ మర్రిచెట్టు పట్టుకునే వేళ్ళాడుతున్నాయి. మనుషులకు మంచి చేసే ఉద్దేశం వాటికి లేదన్నమాట. ఇవి ఉండిపోయినాయి. ఈ పోలయ్య గారింట్లో ఉన్నదయ్య మళ్ళీ ఎగురుకుంటూ పోయి తన వంతు దండాలు స్వీకరించడానికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్పినా చేసేది, అవసరమైన పని వాళ్ళు అన్నీ చెప్పరు, చేసుకోలేని పనులే చెప్తారు, ఆ పని చేసి పెట్టేస్తుంది. ఇది కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు, సూపర్, సరదాగా ఉంది కదా, చాలా సరదాగా ఉంది. రైట్ రమ్మ గారు నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.